హాయ్ గైస్, హాయ్, హలో, నమస్తే, ఆదా, ఫెస్టికల్, దిస్ ఇస్ మహి మహేష్ మాచిడి. వెల్కమ్ టు టాప్ గేర్ విత్ మహేష్ మాచిడి. ఇవాళ మన న్యూస్ సెలబ్రిటీ జీవీ నారాయణ రావు గారు. మోర్ దెన్ 40 ఫిలిమ్స్ వారు లీడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూస్ కూడా చేశారనమాట. చాలా మూవీస్, ఎన్నో అవార్డ్స్ అండ్ నంది, అండ్ ఇస్ అ గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ మంచి ఆద్మీ అనమాట. హాయ్, హాయ్ సార్. హాయ్, హలో. హాయ్ సార్. హాయ్ సార్, హౌ యూ సార్? ఫైన్, ఫైన్ బాస్. హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్ సార్. సో హౌ వాస్ ఫీలింగ్ సార్, ఎలా ఉంది ఇప్పుడు? ఫైన్, ఇట్స్ గోయింగ్ ఆన్ ఫైన్. I'm busy, so I'm doing both movies and TV, both. Mm. Both industries I'm busy with the work. Yeah. Plus TV I'm working for... Kukri show emo chesina? Yeah, adi Babai Hotel ani cheppesi. Okay. ETV Abhiruchi channel lo. ETV Abhiruchi, separate channel undi kada? ETV lo Abhiruchi. Abhiruchi ayam ok separate channel undi. Adi only Kukri gurinchi untadi. Kukri, okay. Diet, Kukri, different programs, full day untai. 24 hours channel adi. Okay. So, andulo mana slot vachesi morning 11:30 ki, malli night vachesi 8 o'clock ki. 8 o'clock, టూ టైమ్స్ టెలికాస్ట్ అవుతుంది. మార్నింగ్ వచ్చింది, నైట్ వస్తుంది, మళ్ళీ నైట్ కూడా వస్తుంది. నైట్ 8 o'clock ప్రైమ్ టైం వస్తుంది. మార్నింగ్ ఏమో మార్నింగ్ టైం కూడా ఉంది. అందుకే కుక్కరీ షో ఎక్కువ లేడీస్ మార్నింగ్ ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అందుకని చెప్పి మార్నింగ్ పెట్టారు అన్నమాట ఒక షో. కుక్కరింగ్ వస్తుంది మీకు? అందులో స్పెషల్ ఏంటి? అన్ని చేశాను కానీ నేను ప్రస్తుతం చేస్తున్నది మాత్రం వెజిటేరియన్. వెజిటేరియన్ ఐటమ్స్ లోనే ఉంది, బట్ నాన్ వెజ్ వేరే ఆయన చేస్తున్నారు, రాజబాబు గారిని ఆయన చేస్తారు. వెజిటేరియన్ మాత్రం నేను చేస్తాను. వెజిటేరియన్ లో కూడా మా స్పెషాలిటీ ఏమిటంటే ట్రెడిషనల్ కుకింగ్, అంటే మా పాతకాలంలో సాంప్రదాయం, మన పద్ధతులు అని పాతకాలం నాటి వంటలు అన్ని గుర్తు చేయడం. ఇప్పుడు అది చాలా బాగా వరకు ఈ జనరేషన్ మర్చిపోయారు. అలాంటి మర్చిపోయిన వంటకాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటాం. బోల్డంతా స్టడీ చేసి గత ఇప్పుడు 200 ఏళ్ళు 300 ఏళ్ళ క్రితం నుంచి ఉన్న వంటకాలను కూడా ఇప్పుడు మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల మా ఆయుర్వేదం పరంగా కానీ, ఆయుర్వేదం తర్వాత నేచర్ క్యూర్, నేచర్లో ఎలా ఉపయోగించుకోవాలి, నేచర్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, అది నేచర్ని మీద మనకు ఉపయోగపడేది, మనం బ్రతికే దాని మీదే. సో ఆ నేచర్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది నేర్పడమే ఈ కుక్కరీ షో యొక్క స్పెషాలిటీ. బాబాయ్ హోటల్ నేమ్ కూడా బాగా వినపడిపోయింది ఈజీగా. అందుకే సినిమా కూడా తీసారు ఇంత ముందు, బాబాయ్ హోటల్ బ్రహ్మానంద గారు యాక్ట్ చేశారు బాబాయ్ క్యారెక్టర్. ఇప్పుడేమో ఆ క్యారెక్టర్ నేను యాక్ట్ చేస్తున్నాను బాబాయ్గా. మా అబ్బాయి గారేమో రాకేష్ చేస్తున్నాడు. సో మా ఇద్దరు కాంబినేషన్ లో, రాకింగ్ రాకేష్, సో మా ఇద్దరు కాంబినేషన్ లో మా ఇద్దరు కలిసి చేస్తున్నాం. సో మీకు ఇది గుర్తుందా? ప్రజలు కూడా మర్చిపోరాయి ఇప్పటిదాకా, ఎందుకంటే ఆ సినిమా వచ్చి 40 ఉంటది, పైగా 43 ఏళ్ళైంది ఆ సినిమా రిలీజ్ అయ్యి. కానీ ఇప్పుడు చూసినా కూడా కొత్త సినిమాలా ఉంటుంది, అదే ఆ సినిమా గొప్పతనం. ఫుల్ మూవీ ఏంటండి? ఫుల్ మూవీ అంతులేని కథ అనే సినిమా ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకనే జనం అంత ఆదరించారు, అంత బాగా చూసారు ఆ సినిమా. చిన్న హామ్ చేస్తారు తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో కడవుళమైత విత మేడై ఇనికిం కళ్యాణమాలై ఇన్నార్కు ఇన్నారెండ్రు ఎళుదు వైతానే దేవన్ అండ్రు తాళి కట్టు శుభవేళ. ఏమో లాంగ్వేజ్ వచ్చింది, ఏం లాంగ్వేజ్? తమిళ అండి. తమిళ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు రెండు లాంగ్వేజ్లోనూ. ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. మా గురువు గారు బాలచంద్ర గారు తీశారు. తమిళంలోనేమో నేను చేసిన క్యారెక్టర్ కమల్ హాసన్ గారు చేశారు. కమల్ హాసన్ గారు నా క్యారెక్టర్ చేశారు. అంటే మాకు తెలుగు వర్షనే ఫస్ట్, ముందు తమిళ రిలీజ్ అయింది, తర్వాత నాకు రజనీకాంత్ కి ఫస్ట్ పిక్చర్ అంతులేని కథ. రజనీకాంత్ గారికి నాకు ఇద్దరికి కూడా అదే ఫస్ట్ పిక్చర్. ఆయనకు మంచి సాంగ్ ఉంటుంది అందులో, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే చాడు వీధి ఒకటి ఇక ఊరేల చెల్లెలా. అది కూడా బ్యూటిఫుల్ సాంగ్. ప్రతి పాటకు ఒక మీనింగ్ఫుల్, అది వింటుంటే
సంవర్ ఫీల్ అయితే ఎమోషన్ ఉంటుంది కదా. మ్యూజిక్ కూడా అంత బాగా చేస్తారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆత్రేయ గారి కలం గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆయన ప్రతి పాటని ఒక ఆడుముచ్చలాగానే రాస్తారు. ఆత్రేయ గారు అన్ని పాటలు ఆత్రేయ గారే రాశారు. ఆ సినిమాలు అన్ని సూపర్ హిట్ సాంగ్స్, అది విశేషం. సో ఇప్పుడు మీరు బ్రాన్ అండ్ బ్రాట్ అప్ పుట్టి పెరిగింది అంతా ఇక్కడ అండి? యాక్చువల్గా మా పేరెంట్స్ అదైతే కృష్ణా జిల్లా కురుమద్దాలి అని మా ఊర్లోనే మా సొంత ఊరు అదే. కానీ మా నాన్నగారు వ్యాపారం ఇచ్చే గుంటకల్లో ఎక్కువ కాలం ఉన్నారు. గుంటకల్, ఓకే. గుంటకల్ అంటే గుంటకల్లో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ అనమాట. అది రైల్వే జంక్షన్ కనుక అక్కడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ ఎక్కువ ఉండేవి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దే స్టార్టెడ్ నవయుగా ఫిల్మ్స్. నవయుగా ఫిల్మ్స్ అనేది పెట్టి మొత్తం అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఒక 90% సినిమాలు, 90% మూవీస్ కూడా మా డిస్ట్రిబ్యూషనే. నవయుగా విడుదల అని వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మరి పాత మా నాన్నగారు ఇద్దరు చాలా మంచి ఆత్మీయులు ఆయన. అంతేకాకుండా మేము పార్ట్నర్స్ కూడా. మా నాన్నగారు అన్నపూర్ణ పిక్చర్స్ లో పార్ట్నర్స్. అన్నపూర్ణ పిక్చర్స్ జీడి ప్రసాదరావు గారు. జీడి ప్రసాదరావు గారు ఆ కంపెనీ ఏమో నడిపేది దుక్కుపాటి మసూన్ రావు గారు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అని ఆయన సూపర్ ప్రొడ్యూసర్. తెలుగులో అద్భుతమైన సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. మాంగళ్య బలం, ఇద్దరు మిత్రులు, తోడుకోడళ్ళు అన్ని సావిత్రి నాగేశ్వరరావుతో అద్భుతమైన సినిమాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఈ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు. ఆ కంపెనీలో మా నాన్నగారు కూడా షేర్ హోల్డర్. నాగేశ్వరరావు గారు పార్ట్నరు, దుక్కుపేట మసూన్రావు గారు మెయిన్ ప్రొడ్యూసరు, మా నాన్నగారు కూడా షేర్ హోల్డర్. సో వీళ్ళందరూ కలిసి ఒక కంపెనీ పెట్టి అన్నపూర్ణ పిక్చర్స్ అని నడిపించారు. ఆ సినిమాలో వచ్చిన అన్ని శబ్దనోత్సవ చిత్రాలు అన్ని 100 డేస్ ఆడాయి. సో ఇలాగా మొదటి నుంచి సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను, సినిమా ఫీల్డ్లోనే పెరిగాను. అది అంటే నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు సినిమా బిజినెస్ లో ఉన్నాను. ఆటోమేటిక్గా చెప్పారు లేదు మొదట్లో అంటే చిన్నప్పుడు అసలు మా ఇంట్లోనే కింద ఆఫీసు పైన మా ఇల్లు ఉండేది. సో మా ఇంటి చుట్టూ మా ఇంట్లోనే రోజు పోస్టర్స్ ఉండే అన్ని నాగేశ్వరరావు గారి పోస్టర్లు, తర్వాత హిందీ రాజ్ కపూర్ గారి సినిమాలు, ఆను ఆవార అద్భుతమైన సినిమాలు వాడి అన్ని కూడా ఉండేవి. సో వీటన్నిటి మధ్య పెరిగారు. అందుకని సినిమా అనేది నాకు మొదటి నుంచి జీర్ణించుకు వచ్చేసింది. కాకపోతే మా నాన్నగారు చిన్న కోరిక ఉండేది, మేము మొత్తం 5 పిల్లల సంతానం మా నాన్నగారికి. పెద్ద ఆవిడ మా సిస్టరు, తర్వాత 4 బ్రదర్స్ మేము, నేను చిన్నవాడిని అందరికంటే. ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే ఎవరైనా ఒకళ్ళైనా డాక్టర్ చేయాలనేది కోరిక. అదే చెప్పొస్తున్నాను ఏంటంటే మిగతా వాళ్ళందరూ పెద్ద ఆవిడ చదువుకున్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. రెండు పెద్ద బ్రదర్ ఏమో సిఏ చదివాడు, చార్టెడ్ అకౌంటెంట్. రెండో ఆయన ఏమో ఇంజనీరు, మూడో ఆయన ఏమో క్యాటరింగ్ టెక్నాలజీ. ఓకే. అందుకని చివరికి వచ్చేసరికి నన్నైనా డాక్టర్ని చేయాలని ఆయన ప్రయత్నం. అందుకని పాపం నన్ను సైన్స్లో చేర్పించారు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను బిఎస్సి చదివి, తర్వాత బీకామ్ చదివి మెడ్రాస్ వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. దట్ వాజ్ 1973. సో అట్లా మీరు మద్రాస్కి వెళ్ళిపోయి అండ్ హియర్డ్ అబౌట్ రజనీకాంత్ బ్యాచ్మెంట్ అని చెప్పి. అవునండి, అప్పుడు అది ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అని, ఇట్స్ ఎ సెంట్రల్ బాడీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి. అయితే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించారు వాళ్ళు సొంతంగా. అంటే దాంట్లో ఇప్పుడు మెంబర్స్ అంటే బాలచంద్ర గారు, పుల్లయ్య గారు, బిఎన్ రెడ్డి గారు, డివిఎస్ రాజు గారు, మొత్తం ఇండస్ట్రీ టాప్ ఈవీఎం జెమిని వీళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్. జెమిని ఈవీఎం పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఛాంబర్లో పార్ట్నర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఒక కొత్త ఇండస్ట్రీకి మనుషులు రావాలి, పాత స్టార్స్ పాత అయిపోయారు, కొత్త వాళ్ళు వస్తే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పి 4 తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఆ ఫస్ట్ బ్యాచ్లో నేను రావడం, తమిళ కన్నడం క్లాస్లోనేమో రజనీకాంత్ రావడం, అలాగే చాలామంది ఇప్పుడు సూపర్ స్టార్స్ ఉన్నారు మలయాళంలో యాక్ట్ చేస్తున్న వాళ్ళల్లో కూడా. శ్రీనివాస్ అని చాలా పెద్ద స్టార్ డైరెక్టర్, అతను కూడా మా ఇన్స్టిట్యూట్లోనే చదివాడు. నాజర్ గారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే, చిరంజీవి గారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. చిరంజీవి గారు, నాజర్, రాజేంద్ర, చిరంజీవి గారు జూనియర్, బాగా మా 4 జూనియర్, నాకంటే 1 జూనియర్ రాజేంద్ర ప్రసాద్ గారు.
రజనీకాంత్ గారు నేను క్లాస్మేట్స్ ఫస్ట్ క్లాస్మేట్ ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు నేను స్టూడెంట్స్ స్టార్టింగ్ లో వెళ్ళారు మీకు కాంపిటేటివ్ ఉంటుండేనా అరే మీరు మంచి చేయాలి మేము మంచి చేయాలంటే ఉంటుంది అది కాకుండా ఏంటంటే మాకు నాలుగు భాషలు అయినప్పటికీ అప్పుడు డాన్స్ లాంగ్వేజెస్ అండి తెలుగు తమిళ్ మలయాళం కన్నడం ఓకే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నాలుగు లాంగ్వేజెస్ అవి కాకుండా ఏంటంటే మాకు యాక్టింగ్లో అప్పుడు భాషతో సంబంధం లేని చాలా ట్రైనింగ్ ఉంటుంది ఓకే డాన్స్ మూమెంట్ మైమ్ ఇవన్నీ కూడా ఈ క్లాస్ అన్నిటిలో డాన్స్ సంబంధం సో సగం రోజులు అందరూ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు కథకల్లో మీరు అక్కడ డాన్స్ కూడా ఉంది అక్కడ కథక్ డాన్స్ మే ఉంది కథక్ నేర్చుకున్నాను నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళకముందే నాకున్న ఇంట్రెస్ట్ మీద డాన్స్తో గిడుగు విశాలాక్ష గారని గిడుగు విశాలాక్ష గారని ఆ మేడం గారు ఉండేవారు వారి దగ్గర నేను డాన్స్ భరతనాట్యం నేర్చుకున్నా ఫస్ట్ తర్వాత కథక్ సో ఈ రెండిట్లో కూడా నాకు ప్రావీణ్యం వచ్చింది ఈ కథక్ డాన్స్ మేము ఇన్స్టిట్యూట్ మా అయిపోయినా కూడా నేను రాజేంద్ర ప్రసాద్ కంటిన్యూ చేసాం ఒక 6 సంవత్సరం వరకు ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోయినా కూడా మేమిద్దరం రెగ్యులర్గా డాన్స్ చేసాం సో అట్లా రాజేంద్ర ప్రసాద్ అన్ని అన్ని డాన్సులు వచ్చారు రాజేంద్ర ప్రసాద్ క్లాసికల్ నేర్చుకున్నాడు తను కూడా కథక్ నేర్చుకున్నాడు మేమంతా కలిసే నేర్చుకున్నాం అలాగే చిరంజీవి గారు మాకు 4 ఇయర్స్ జూనియర్ సినిమాలోకి వచ్చిన 3 ఇయర్స్ తర్వాత ఆయన ఎంటర్ తర్వాత నేను దేవంతకుడలో నేను చిరంజీవి గారు విజయశాంతి చిరంజీవి ఫస్ట్ టైం కాంబినేషన్ హీరో హీరోయిన్స్ గా నేనేమో ఫ్రెండ్ క్యారెక్టర్ దాంట్లో మా ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఆ సినిమా విజయవంతమై మంచి మ్యూజిక్ జేవి రాఘవులు గారని ఆయన మంచి మంచి పాటలు రాశారు అందులో కూడా ఒక పాట చాలా ఫేమస్ చెల్లమ్మకు పెళ్ళంట అన్నయ్యకు వెంట ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట అని సూపర్ హిట్ సాంగ్ తెలియజేసింది అలాగే చిరంజీవి గారి మీద కూడా నీ కుబుసం విడిచిన నాకు నేను అద్భుతమైన సాంగ్ ఉంటుంది ఆ సినిమా శబ్దినోత్సవం చేసుకుంది ఇక్కడ హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ ఘనంగా చేస్తాం అప్పుడు అలాగా అది ఫస్ట్ పిక్చర్ నాకు ప్రొడ్యూసర్గా ఓకే సో మీరు యు సెడ్ మీరు అక్కడ ఉన్నా అని చెప్పారు కదా మీరు వైజాగ్ అని చెప్పారు కదా విశాఖపట్నం చెన్నై వైజాగ్ కడప గుంటకల్ రాయలసీమ చెప్పారు కదా సో మొత్తం మీరు ఆల్మోస్ట్ పుట్టింగ్ మొత్తం ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టున్నారు కదా అక్కడికంటే ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు కదా గుంటకల్లో ఉన్నాను అది చెప్తున్నా కదా నేను 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చే వరకు గుంటకల్లోనే పెరిగాను స్కూలింగ్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి నేను కరెక్ట్ 50 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి 50 ఏళ్ళు 50 ఇయర్స్ అవుతుంది 50 ఇయర్స్ అవుతుంది ఇక్కడ 50 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు తెలంగాణకే అయిపోయారు అంతే కదా మరి 50 ఏళ్ళు అండి బట్ అంటే నాకు ఆ ప్రాంతీయ భావం లేదు ఎందుకంటే మా పేరెంట్స్ పుట్టింది ఆంధ్రాలో నేను పుట్టింది రాయలసీమలో కానీ పెరిగింది తెలంగాణ మొన్న ఓటు అయితే మా ప్రాబ్లం వచ్చింది అంటే నాకు ఓటు రాలేదు అందుకని ఓటు రాలేదు పేరు మిస్ చేశారు అర్థం కల మా ఫ్లాట్స్ లో చాలా మందికి రాలేదు ఓట్లు అంటే ఇంతకుముందు వేసాం ఈ సంవత్సరం మిస్ అయింది అది ఇప్పుడు కాంట్రవర్సీ అనవసరం కదా ఎలక్షన్ వచ్చేసిన తర్వాత ఎవరైనా రూలింగ్ పార్టీ అనే చెప్తారు కాకపోయినా నేను అసలు బేసికల్ గా మొదటి నుంచి కమ్యూనిస్ట్ కి కొంచెం సింపతైజర్ ని సో మా ఫాదర్ మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ రాలేదన్న విషయం లాస్ట్ మూమెంట్ లో బూత్ కెళ్ళి ఓటు వేయించున్నారు కానీ వెళ్తే అక్కడ రెస్పాన్స్ లేదు ఓటు లేదు రెస్పాన్స్ లేదు సో ఇట్స్ ఆల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కదా అలా ఉంటుండే ఇప్పుడు రజనీకాంత్ మీకు ఎలా ఉంటుంది రిలేషన్ అక్కడ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం అండి మేము తర్వాత అప్పుడు ఫ్రెండ్షిప్ తర్వాత కూడా ఏమైందంటే ఇమీడియట్ గా మేమిద్దరం కలిసి సినిమాలు కూడా చేసాం ఫస్ట్ మేమిద్దరం చేసింది చిలకమ్మ చెప్పింది అంతులేని కథ తర్వాత చిలకమ్మ చెప్పింది చిలకమ్మ చెప్పింది అనే దాంట్లో నాకు చాలా అద్భుతమైన క్యారెక్టర్ చెవిటి కాశీపతి అని చెవిటి కాశీపతి మంచి క్యారెక్టర్ వికట కవి గోపాల్ అంతులేని కథలో వికట కవి గోపాల్ దీంట్లోనేమో చెవిటి కాశీపతి ఈ కాశీపతి అనేవాడు ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇన్నోసెంట్ చెవిటివాడు అయితే సినిమా హీరో ఆయనే ఇప్పుడు మన రంగస్థలంలో ఈయన చేసినట్టు మన రామ్ చరణ్ గారు చేశారే మేము అప్పట్లోనే నేను 40 ఇయర్స్ బ్యాక్ అలాంటి క్యారెక్టర్ అవుట్ చేశాను చాలా మంచి పేరు వచ్చింది నాకు నటుడిగా
పేరే కాకుండా నాకు ఫస్ట్ పిక్చర్కి అంతులేని కథకేమో నంది అవార్డు వచ్చింది. ఓకే, అంతులేని కథ. చిలకమ్మ చెప్పిందికేమో బెస్ట్ యాక్టర్ అవార్డులు విత్ డిఫరెంట్ అసోసియేషన్స్ కనీసం 10 వచ్చి ఉంటాయి. అది బెస్ట్ యాక్టర్ అవార్డులు వచ్చాయి అంతులేని. చిలకమ్మ చెప్పింది అవన్నీ కూడా, అవన్నీ కూడా అలా వచ్చినాయి, అంత సినిమాలకు వచ్చినాయి. అలాగా నా కెరీర్లోనే మంచి పాత్రలు పడ్డాయి నాకు, అందుకని మంచి నటుడుగా గుర్తుండిపోయే అటువంటి పాత్రలు ఈ జనరేషన్ వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, కానీ కొంచెం పాత జనరేషన్ వాళ్ళకి వెళ్ళి సినిమా పేర్లు చెప్తే అవును కదండి అదండి ఇప్పటికి కూడా అదే వాళ్ళు అంత గుర్తుపెట్టుకుంటారు. అలాగే ముత్యాలపల్లికి ఎంఎస్ రెడ్డి గారి ముత్యాలపల్లికి నేను జయసుధ గారు హీరో హీరోయిన్స్, రోజారమణి కూడా అది, ఇద్దరు హీరోయిన్స్ అందులో నాకు. నేను హీరో ముత్యాల పల్లకి. ముత్యాల పల్లకి జయసుధ జయసుధ నేను రోజారమణి. రోజారమణి తరుణ్, తరుణ్ మమ్మీ, తరుణ్ ఫాదర్ కూడా అందులో యాక్ట్ చేశారు ఇద్దరు, ఆయన చక్రపాణిను తను. ఆ సినిమా కూడా మాకు మంచి పేరు తీసుకొచ్చింది, దాంట్లో కూడా అద్భుతమైన పాటలు ఉంటాయి. సన్నాజాజికి గున్న మామికి పెళ్ళి కుదిరింది, మాదేగెలు పని మాలతీల నాట్యమాడింది. ఓహోహో, అద్భుతమైన సాంగ్. సత్యం గారు, సత్యం గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు. అయితే బాలు గారు, సుశీల గారు అద్భుతంగా పాడారు. ఇంకో విశేషం ఏంటంటేనంటే నా కెరియర్లో నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైన సోలో సాంగ్స్ చాలా పాడారు. ఓకే, మీకు ఇందాక మనం విన్నట్టు తాళిగట్టు శుభవేళ, ఆఫ్ కోర్స్ అది చాలా పాపులర్ అయిన సాంగ్. అలాగే చట్టానికి కళ్ళు లేవు సినిమాలో, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. ఆ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్. మరో విశేషం ఏంటంటే ఈ క్యారెక్టర్ని యాక్చువల్గా ఈ సినిమాని హిందీలో తీసి తెలుగులో చిరంజీవి గారు చేశారు హీరో. ఓకే, అయితే ఆ హీరో పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ గారిని అడిగారు వెళ్ళి. ఓకే, వెళ్తే ఆ పాత్ర చేయను నేను, నేను నారాయణరావు వేసిన పాత్ర వేస్తాను, నా పాత్ర సెలెక్ట్ చేసుకున్నా వేశారు. అంధా కానూన్, అంధా కానూన్, కానూన్ అంటే చట్టం. చట్టం కళ్ళే అదే టైటిల్ అంధా కానూన్. చిరంజీవి గారి క్యారెక్టర్ రజనీకాంత్ వేశాడు హిందీలో, హిందీలో. నా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు వేశారు హిందీలో కూడా. అద్భుతమైన సినిమా, సూపర్ డూపర్ హిట్. తెలుగులోనూ అంత హిట్, హిందీలోనూ అంత హిట్, సేమ్ చట్టానికి కళ్ళే సినిమా. అలాగా దానికి ఒక ఇంపార్టెన్స్ ఏర్పడింది అమితాబ్ బచ్చన్ గారు ఈ క్యారెక్టర్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా బాగుంది. ఆ క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం ఆయనకు నచ్చింది. హీరో వేసే ఆయన ఇది సైడ్ క్యారెక్టర్, కానీ సింపతి క్యారెక్టర్, అందుకని దీన్ని అది ఆయన సెలెక్ట్ చేసుకోవడం గొప్పతనం, ఆయన గొప్పతనం అది. ఇప్పుడు మీరు మూవీస్లోకి వెళ్దాం అన్నారు డాక్టర్గా, మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా డాక్టర్ నేను చేద్దాం అనుకున్నాను ఇంట్లోకి? అంటే మా ఫాదర్కే ఉండేది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, అందరూ మా సిస్టర్లు ఎందుకు వెళ్తున్నావు ఆయన ట్రై చేశారు, కానీ మనకేమో మొదటి నుంచి కళల మీద ఇంట్రెస్ట్, అందుకని నా సరే ఆయన ఫైనల్గా అర్థం చేసుకుని సరే అప్పుడు ఇన్స్టిట్యూట్కి పంపించేశారు. ఇంకో నాకు డౌట్, ఇంత మంచిగా పడుతున్నారు కదా చాలా చాలా బాగా, ఈ మూవీస్ ఏం పాడలేదు? లేదండి, ఇది సరదాగా పాడుకోవడం కానీ బాత్రూమ్ సింగింగ్ కానీ నిజంగా పాట వచ్చి కాదు, కాకపోతే బేసికల్ గా డాన్సర్ నవ్వడం వల్ల కొంత సంగీతం టచ్ కూడా మాకు ఉంటుంది, ఎందుకంటే తాళ జ్ఞానం మాకు ఉంటుంది. డాన్సర్ కదా, స్టెప్ వేస్తాం కదా, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి తాళ జ్ఞానం చాలా బాగుంటుంది, వాళ్ళ బాడీలో రిథమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమల్ హాసన్ గారిని చూసుకోండి, చిరంజీవి గారిని చూడండి, జూనియర్ ఎన్టీఆర్ని చూడండి, వాళ్ళు డాన్స్ చేస్తే డాన్స్ చేస్తున్నట్టు ఉండదు, ఫిజికల్ మూమెంట్స్ లా ఉండవు, ఒక గ్రేస్ఫుల్ గా ఉంటాయి, చాలా చాలా ఈజీగా, చాలా ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది. సో అది కేవలం డాన్స్ నేర్చుకున్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, అది ఇతరులు కూడా చేస్తారు, బట్ డాన్స్ నేర్చుకుని క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుని ఉన్న వాళ్ళైతే ఆ మూమెంట్ చాలా బాగుంటుంది, అందుకని అలాగే ముందు నాకు డాన్స్లోనే మంచి పేరు వచ్చింది. అలాగే చాలా సినిమాల్లో నేను చేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మంచు పల్లకిలో చిరంజీవి గారితో ఈక్వల్గా ఆయనతో పాటు కలిసి డాన్స్లు చేసాం, మంచి మంచి డాన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, నేను చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారు మంచు పల్లకి, అయితే మంచు పల్లకి సుహాసిని గారి ఫస్ట్ పిక్చర్, అందులో అయితే అద్భుతమైన పాటలు అన్నీ దాంట్లో. ఇప్పటి మీకు హ్యాపీ డేస్ ఎలాంటి పిక్చర్, ఆ రోజుల్లో అలాంటి పిక్చర్, ఫ్రెండ్షిప్ ఈ నలుగురు ఫ్రెండ్స్, చిరంజీవి గారు, నేను, రాజేంద్ర ప్రసాద్, మన సుహాసిని గారు హీరోయిన్, తర్వాత ఏమో
సాయిచంద్ గారు. సాయిచంద్ గారు, సాయిచంద్ గారు అంటే మన ఫిదాలో అమ్మాయి ఫాదర్ వేసాడే. ఓకే ఓకే. ఆయన సాయిచంద్ గారు, మేము ఐదుగురం ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఐదుగురు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఓకే ఓకే. ఆ అమ్మాయి ఎవరికి దక్కుతుంది అనేది కథ అంతా ఇంట్రెస్ట్. ఆ అమ్మాయి సుహాస్. అండ్ సాయిచంద్ గారు కదా ఇది మూవీ మాట్లాడుకున్నాం, బండి వెనుక బండి కట్టి మాభూమి. మాభూమి సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు కదా? అవునండి, నేనంటే మా అన్నయ్య ప్రొడ్యూస్ చేశారు. మా ఓన్ బ్రదరు రవీంద్రనాథ్ గారని, జి రవీంద్రనాథ్. ఓకే. మధ్య జి అంటే గుళ్ళపల్లి, గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారని. ఆయనే మాభూమి సినిమా పాడబడండి ఒకసారి. వండెనక వండి గట్టి పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడ, నా జీల మించి నవ్వురో నైజాము సర్కరోడ. అద్భుతమైన అద్భుతమైన పాట అది. అవి కూడా కొన్ని మైల్ స్టోన్స్. కొన్ని పాటలు అంటే ఎన్నేళ్ళు అయినాక అవి ఎలా చెప్తారంటే మరపురావు. ఈవెన్ మనం దీన్ని మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్లీ ఇది మీరు చేయాలన్నారు ఆ మూవీ హీరోగా. అప్పుడు నేను ఒక ఊరి కథ అని ఒక మంచి సినిమా చేశానండి. అది మృణాల్ సేన్ గారిని, ఆయన కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డీ, బెంగాలీ డైరెక్టరు. మృణాల్ సేన్ గారు అంటే ప్రపంచంలో కల్లా తెలిసిన భారతీయ డైరెక్టర్లో ఫస్ట్ చెప్పుకునే పేరు సత్యజిత్ రాయ్ అయితే, మళ్ళీ తర్వాత చెప్పుకునే పేరు మృణాల్ సేన్ గారే. అంత గొప్ప డైరెక్టరు ఆయన. మన తెలుగు సినిమా ఒకటి తీయడం, ఆ తెలుగు సినిమాలో నేను హీరోగా యాక్ట్ చేయడం, అలాగే దానికి హీరోయిన్ గా అందులో మమతా శంకర్ అనే ఒక అమ్మాయి, పండిట్ రవిశంకర్ గారి కూతురు, వాళ్ళ అన్న కూతురు ఉదయ్ శంకర్ అని ఆయన కూతురు, షీస్ ఆల్సో డాన్సర్. ఆవిడ నాకు హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కన్నడ వాసుదేవరావు గారని నేషనల్ అవార్డు విన్నారు. ఆయన నాకు తండ్రిగా వేశాడు. తండ్రి, కొడుకు, కోడలు, మూడే పాత్రలు దాంట్లో మెయిన్ పాత్రలో. సో ఇది అద్భుతమైన ఒక హిందీ నవల, హిందీ షార్ట్ స్టోరీ. మున్షి ప్రేమ్చంద్ అని హిందీలో అద్భుతమైన కవి ఆయన, భారతదేశం అంతా కూడా పేరున్న కవి. ఆయన షార్ట్ స్టోరీస్ రాశాడు. అందులో కఫన్ అనే ఒక కథ, చిన్న కథ. ఆ కథను ఆధారంగా పెట్టుకుని ఈ తెలుగు సినిమాని తీసాం. ఆ సినిమా అంతర్జాతీయంగా అన్ని ఫిలిం ఫెస్టివల్స్లోనూ, వెళ్ళని ఫిలిం ఫెస్టివల్ లేదు, వెళ్ళని దేశం లేదు. ఆ రోజుల్లోనే కార్లో వేరే వెళ్ళటం నాకు అది బహుశా మూడో పిక్చరము. నేను నా చిన్న వయసులో 22 ఏట ప్రపంచం అంతా తిరిగి వచ్చాను. జర్మనీ వెళ్ళాను, తర్వాత చెకోస్లోవేకియా వెళ్ళాను, ప్యారిస్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను. అంత చిన్న వయసులో సక్సెస్ రావటం ఆ సినిమా ద్వారా నేను ప్రపంచం అంతా తిరిగి రావడం జరిగింది. చాలా ఫిలిం ఫెస్టివల్స్లో పాల్గొన్నాం. అలాగే స్టేట్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ సినిమాలో నటించడం కూడా నాకు, అది కూడా క్లిష్ట అయ్యే పాత్ర. ఓకే. అంటే బాగా రైతు, నిరుపేద రైతు. ఓకే. అంటే దానికి ఇంకోటి ఏం చెప్పారంటే, ఆ డైరెక్టర్గా నన్ను చూసినప్పుడు హీరో ఎవరు పెట్టడం ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే నేను కమల్ హాసన్ గారు పేరు సజెస్ట్ చేశాను. పిలిపించి కమల్ హాసన్ గారు చూశారు ఆయన. ఓకే. నేను కమల్ హాసన్ గారు వెళ్ళా, ఇద్దరు వెళ్ళా. చూసి కమల్ హాసన్ అంటే అప్పటికే అంతులేని కథ చేస్తున్నాం కదా, అంతులేని కథ యాక్ట్ చేస్తున్నాం, అంత అంతులేని కథ రిలీజ్ అయిపోయింది, మంచి ఫ్రెండ్. సరే ఆయన చూసి, ఆయన బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ పనికిరాడు, నాకు వీక్గా ఉండాలి క్యారెక్టరు, నిరుపేదను తిండికి లేని క్యారెక్టరు, ఈయనేమో మంచి కండలను బట్టి ఉన్నాడు, ఆయన పనికిరాదని సడన్గా ఆయన వెళ్ళిపోయినాక ఫ్లాష్ వచ్చింది దీనికి. వచ్చి ఒకసారి షర్ట్ తీసి చూపించాడు, తీశాను షర్ట్ తీసి చూసిన తర్వాత నాకు ఈ రిబ్స్ కనపడాలి. ఎండిపోయిన కడుపు ఏమవుతుంది, ఈ రిబ్స్ అన్ని బయటకు వచ్చేస్తుంది కదా, అలా కావాలి నువ్వు చేయగలవా అన్నాడు. ఓకే సార్, ఎంత టైం ఇస్తారు సార్ అన్న. సరే నెల రోజులు మన షూటింగ్ టైం ఉంది అన్నాడు. వెంటనే నేను నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను బెంగళూరు. 27 రోజులు ఉపవాసం ఉన్నాను, 27 డేస్ విత్ ఓన్లీ లైమ్ వాటర్, 3 డేస్ 3 టైమ్స్ లైమ్ వాటరు. 27 రోజులు ఉపవాసం ఉండి మొత్తం 18 కేజీలు తగ్గాయి కోసం. ఏం కాదు, బికాస్ నేచర్ క్యూర్ ఇస్ గుడ్. ఇంకా ఆర్టిఫిషియల్ విధానం కాదు కదా ఇది, నేచర్ క్యూర్ ఇది. ఓకే. నేచర్ క్యూర్ ఎందుకు మంచిది అని చెప్తున్నానంటే, మన శరీరంలోనే మనకు ఇంటర్బిల్ట్గా దాన్ని క్యూర్ చేసే శక్తి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు పరిగెడుతుంటారు, పడ్డారనుకోండి, మోకాలకు దెబ్బ తగ్గుతుంది కదా, ఏం చేస్తారు వెంటనే వాళ్ళు, సెలైవా రాసేసుకుంటారు, ఉమ్ము రాసుకుంటారు. అది అది ఇట్స్ ఇట్సెల్ఫ్ ట్రీట్స్. ఓకే. అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఓకే. అలాగే మన శరీరంలో కూడా ఎప్పుడైతే మనం తిండి సప్లై చేయడం మానేస్తామో, తినకుండా ఉంటామో, 2వ రోజుకి ఏమవుతుందంటే 3వ రోజు నుంచి బాడీ స్టార్ట్స్ కన్జ్యూమింగ్
ఫ్యాట్. ఓకే, మన బాడీలో ఉన్న ఫ్యాటే మనకు ఆహారంగా మారుతుంది అన్నమాట. అప్పుడు ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది, బయటే తగ్గుతాం. ఇది న్యాచురల్ ప్రాసెస్ కనుక దీనివల్ల ఆరోగ్యం పాడవటం ఉండదు. ఎన్నేళ్ళైనా ఇప్పుడు మరి ఇప్పుడు గాంధీ గారు అలాగే ఉండేవారు, అదే తినేవారు కదా, అప్ప చెనక్కాయలే తినేవాడు ఆయన. అలాగే ఎన్నేళ్ళు ఉన్నాడు ఆయన, మరి న్యాచురల్ ఫుడ్ ఎన్నాళ్ళు ఉన్నాడు ఆయన. అలాగే ఎల్వి ప్రసాద్ గారు నేచర్ క్యూరే చేసేవాడు ఆయన ఎప్పుడు, ఆయన ఎప్పుడు అసలు భోజనం చేసేవాడు. మీరు ఎముడికి మొగుడు అని చిరంజీవి గారికి చేశారు, ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేశారు. అవును, అండ్ ఫస్ట్ ఆయనని ఆయనకు ఈ కథ చెప్పడంతో, అండ్ ఇంకోటి ఆయనతో ఇంకో దేవంతకుడు కూడా మూవీ చేశారు కదా, దేవంతకుడు చేశారు. అండ్ యూఆర్ ప్రొడ్యూసర్ ఫర్ దాట్. అవును, అండ్ ఒక దాంట్లో కూడా మీ ఇద్దరు మధ్య ఒక చిన్న సంభాషణ వచ్చి ఉంది. ఆయన హీ నెవర్ హియర్డ్ అబౌట్ స్క్రిప్ట్ అని, అంటే కథ కూడా అప్పటికి ఇంకా ఆయన అంటే నా మీద నమ్మకం, మా ఫ్రెండ్షిప్ మీద. నేను అంత ముందు ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ అంత కనుక కలిసి యాక్ట్ చేసాం చాలా సినిమాల్లో. అందుకని ఆయనకి నా మీద ఒక నమ్మకం, అందుకని కథ నేను బాగా చేస్తానని నమ్మకంతోనే ఆయన డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్. ఆయన కూడా మేము ఇంతకుముందు చట్టానికి కళ్ళు సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారని, ఇప్పుడు తమిళ హీరో విజయ్ గారి ఫాదర్. విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఓకే, చంద్రశేఖర్ దగ్గర శంకర్ కూడా పనిచేసాడు, శంకర్ గారు కూడా ఆయన శిష్యుడే. ఇప్పుడు రోబో తీసిన శంకర్ గారు కూడా ఎస్ఏ చంద్రశేఖర్ గారి శిష్యుడే. సో ఆయనే మా సినిమాకి రెండు సినిమాలకి డైరెక్టర్. సో అంత మంచి డైరెక్టర్ కుదరటం అట్లా చేశానండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ చిరంజీవి అయినా అండ్ రజనీకాంత్ అయినా దే వాస్ ఇన్ గ్రేట్ పొజిషన్, ఒక ఎవరెస్ట్ లాగా ఉన్నారు. సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్, మీ ఫ్రెండ్స్ అంతా పొజిషన్ రీచ్ అయ్యారు? ఐ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అంతే కదా, మా ఫ్రెండ్ అదిలో ఉండడం చెప్పుకుంటే మాకి గర్వకారణం కదా. సో వి ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. ఇప్పుడు వాళ్ళు మంచి గ్రేట్ పొజిషన్ ఉన్నారు కదా, అందులో మీరు ఇప్పుడు కూడా మూవీస్ చేస్తున్నారు వాళ్ళు ఊహించలే. ఆర్టిస్ట్ అవుదానే వచ్చారు, చదువుకున్నారు అంతేగాని ఇంత రేంజ్ కి వెళ్తామని వాళ్ళు అనుకోలేదు కదా. లక్ అదే అందరూ మా ఇన్స్టిట్యూట్ లో అంటే దగ్గర దగ్గర ఇన్స్టిట్యూట్ లో మా ఫస్ట్ బ్యాచ్ లోనే మేము 36 మంది స్టూడెంట్స్ ఉన్నాం. అందరూ రజనీకాంత్లు, అందరూ చిరంజీవులు ఎవరే కదా, ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నారండి. అందరూ స్కాలర్లు, అందరూ పైన స్థాయిలో ఉంటారు కదా, అంబానీలు గింబానీలు అవ్వరు కదా. నేను అలా అనట్లేదు, వాళ్ళు గ్రేట్ పొజిషన్ వచ్చే రీచ్ అయ్యారు. మీరు ఇప్పుడు అదే చెప్తున్నాను, అదే వాళ్ళ మనం ఎక్కడికి పోతున్నాం అనేది మన ప్రయాణం కనుక ముందు ఫిక్స్ చేసుకుంటే మనం ఆ రూట్లోనే వెళ్తాం. మనం బొంబాయి వెళ్ళాలనుకోండి, ఏమండి బెంగళూరు రైలు ఎక్కితే బొంబాయి ఎలా చేరుతాం, వెళ్ళాం కదా. సో అలాగే ప్రిమైజ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. నేను కోరుకున్నది మంచి నటుడిగా పేరు రావాలి అంతవరకే. సో దట్ వాజ్ మై ప్రిమైజ్. సో దట్ ఈస్ అల్టిమేట్ ఐ హావ్ రీచ్డ్. అదే చెప్తాది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మూవ్ చేసే మూవీస్ లో మంచి రోల్ ఉండే క్యారెక్టర్స్ కదా, అందులో మిమ్మల్ని తీసుకోవచ్చు కదా. అవును, ఇప్పుడు ఈ మూవీ కూడా చేశారు కదా, మన 150 అంటే ఇప్పుడు అంటే మాకు సరిపోయే క్యారెక్టర్స్ దాంట్లో ఉండాలి కదా, అది వాళ్ళకి తట్టాలి అప్పుడు. ఎందుకంటే రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో నాగార్జున గారు కూడా ఫాదర్ గా యాక్ట్ చేశాను, ఇది మన ఆఫీసర్ అనే సినిమాలో. సో అందరితో నేను చేస్తూనే ఉన్నాను. మేము చిరంజీవి గారి నావి యాస్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్లు ఎన్ని, హిట్లర్ గ్యాంగ్ లీడరు చట్టానికి కళ్ళు అన్ని అన్ని సూపర్ హిట్లే మేము చేసినవి మా కాంబినేషన్లో. ఇంకా రజనీకాంత్ గారితో నేను తర్వాత ఫస్ట్ 2 పిక్చర్సే చేశాను, అంతులేని కథ చిలకమ్మ చెప్పింది, ఆ రెండు సినిమాలు ఆయనతో కలిసి యాక్ట్ చేశాం. కానీ మా నాన్నగారు ఆయనతో తర్వాత సినిమాలు కూడా తీశారు సాది స్టూడియో బ్యానర్ మీద. అలాగా సో ఎవరి దారి వాళ్ళదేనండి, ఇంకోటి కంపారిజన్ అనేది ఉండకూడదు, అది నా సిద్ధాంతం. ఎస్, సో మనం అప్పటి నుంచి చేసినాం కదా, సో మీకు ఒక సింపుల్ టూ క్వశ్చన్స్, మీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో ఇక్కడ చాలా మంది ఉన్నారండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు అఖిలే నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం, అలాగే సావిత్రి గారు, భార్మతి గారు. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పడం కష్టం సార్, చాలా మంది ఉన్నారు దీంట్లో ఇష్టం. అప్పటికి ఇప్పటికి నేను వర్క్ చేసింది చాలా మంచి మంచి డైరెక్టర్లు అందరి దగ్గర పనిచేశాను. మృణాల్సన్ గారి దగ్గర చేశాను, మన దాసరి నారాయణరావు గారి దగ్గర చేశాను, వి మధుసూదన్ రావు గారి దగ్గర చేశాను, సింగితం శ్రీనివాసరావు గారి దగ్గర చేశాను, ఇవి అందరూ చాలా మంది. రవిరాజ పినిశెట్టి గారితో నేను సొంతంగా సినిమా తీశాను ఎముడికి మూడు. సో ఇలా ఎంతో మంది దగ్గర మేము వర్క్ చేశాం కనుక ఒకళ్ళిద్దరం చెప్పడం కష్టం. సో టోటల్గా ఎవరు ఎవరు ఎవరి ట్రెండ్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే. ఈచ్ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్. ఒకళ్ళు ఒకళ్ళు కంపేర్, ఇప్పుడు బాల విశ్వనాథ్ గారిని బాలచంద్ర గారిని మనం పోల్చలేము.
అలాగే బాపు గారిని బాలచంద్ర గారిని మనం పోల్చలేము. వాళ్ళు వాళ్ళే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు. ఇప్పుడు శివకేశవులు భేదం లేదన్నట్టు శివుడు అంట విష్ణువుని ధ్యానిస్తాడట, విష్ణువు ఏమో శివుని ధ్యానిస్తాడట. ఈ డైరెక్టర్స్ కూడా అండి ఒకళ్ళు అంటే ఒకళ్ళు అంత అభిమానంగా ఉంటారు, ఒకళ్ళొకళ్ళు ప్రేమిస్తారు. ఎందుకంటే మొన్న విశ్వనాథ్ గారు ఒక గొప్ప మాట అన్నారు, బాలచంద్ర గారికి సన్మానం చేశాను నేను హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో సన్మాన సభలో. ఆయన ఒకటే మాట అన్నారు, నాకు ఒక్కటే కోరిక మిగిలిపోయింది, ఇద్దరి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉంటే బాగుండేది అనే కోరిక మిగిలిపోయింది, ఒకళ్ళు బాలచంద్రుడు రెండు బాపు గారు అన్నారు. ఎంత గొప్ప విశ్వనాథ్ గారు ఆ మాట అనడం అంటే హెడ్స్ ఆఫ్ టు హిమ్. సో అలాగా ఒకళ్ళొకళ్ళు వాళ్ళు గౌరవించుకునేటప్పుడు మనం ఈ కంపారిజన్ ఎందుకంటే పెట్టాలి, ఎవరి పొందా వాళ్ళదే ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు సినిమాలు రెడీగా ఉన్నాయండి రిలీజ్ కి. ఒకటేమో మేరా భారత్ మహాన్, భరత్ గారిని ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకో సినిమానేమో కేవీ రెడ్డి అని తిరుపతి ఆయన వారు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నీకు నాకు హాయ్ హాయ్ అనే ఒక లవ్ స్టోరీ, అందులో హీరోయిన్ కి తాతగా యాక్ట్ చేస్తున్నారు, అదొక సినిమా రెడీగా ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే రేపటి నుంచి షూటింగ్, అదేమో తోలు బొమ్మలాట. తోలు బొమ్మలాట, తోలు బొమ్మలాట సినిమాలో చాలా రోజుల తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ కలిసి నటిస్తున్నాను, నా అత్యంత స్నేహితుడు నా మిత్రుడు. అంటే మా ఇద్దరు ఆఖరుగా పనిచేసిన సినిమా హిట్లర్, హిట్లర్ హిట్లర్ తర్వాత అంటే 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇద్దరం కలిసి నటిస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ మై సెకండ్ బిగినింగ్ అనుకుంటున్నారు. సో ఐ థింక్ విత్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ ఐ మే డు మోర్. ఆఫ్ కోర్స్ మీ ఫ్యాన్స్ అయినా మీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎప్పటికి మీ మీద ఉంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ. సో అలా సో అప్పటి నుంచి కూర్చున్నాను, వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. సో ఫైనల్లీ హౌ వాస్ ఇంటర్వ్యూ సార్? ఇట్ వాస్ గుడ్, ఫైన్, ఐ లైక్డ్ ఇట్ బికాజ్ యు ఆర్ వెరీ షార్ప్ అట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ no controversies, that's more important. Which I like. Thank you so much. Thank for you. That this interview, sir. Okay, thank you so bye. Much yeah bye. So ivala mana G.V.Narayana Rao gar tadi chinchina muchadla anamata top gear with Mahesh Machidi anamata. So thank you so much, sir. Thank you. Thank you very much. Bye bye. Maa videos kanaka meeku nachinatlayite like, share and don't forget to subscribe.